నమస్తే, వెల్కమ్ టు రెడ్టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, లక్కీ నంబర్స్ మనం చెప్తూ ఉన్నాం సార్. 1 and 2 అయిపోయింది, ఇప్పుడు నంబర్ 3, లక్కీ నంబర్ 3 అంటే 3, 21, 12, 21 and 30. ఈ నంబర్స్ యా. ఇక్కడ ఏంటంటే అమ్మ, ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ నంబర్ ఇస్ లక్కీ. మీకు ఆ నెంబర్లో ఉన్న ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఫ్లో అవుతుంది, అందులో ఉన్నటువంటిది ఎలా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు రకరకాల తిను పదార్థాలు ఉన్నాయి, రకరకాల పళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క పండులో నుంచి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీ మనకు వస్తుంది. ఒక్కొక్క విటమిన్స్ వస్తుంటాయి. ఓకే, ఎందులోంచి ఏ వైటమిన్స్ వస్తున్నాయి అనేది మనకు తెలియదు. కరెక్ట్ సార్. కానీ అది తెలుసుకున్న వ్యక్తి దాని నుంచి తీసుకుంటుంటాడు. అలాగే ప్రతి నెంబర్లోని ఒక ఎనర్జీ ఉంది. ఈ నవగ్రహాల యొక్క ఎనర్జీ దాంట్లో ఉంది. మన ఆస్ట్రో న్యూమరాలజీలో ఏంటంటే, కేవలం నెంబర్సే కాకుండా ఆ నెంబర్స్ ఉన్నటువంటి బిహైండ్ ద లోపల ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని, ఆ నెంబర్ ఎనర్జీ వాళ్ళ జన్మజాతకంలో ఎలా ఉంది, దాని ద్వారా అతను ఏ ఎనర్జీని పట్టుకుంటే ముందుకు వెళ్తాడు. ఇప్పుడు ఒక్కో వ్యక్తి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ కనుక అతను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే గొప్పవాడు అవుతాడు. రైట్. ఇప్పుడు 3 నెంబర్లో ఉన్న టాలెంట్స్ ఏంటి, అందులో ఏ గొప్పతనం దాగుంది అనే విషయం మనం తెలుసుకుందాం. 3 నెంబర్ ఈజ్ ఆల్వేస్ గైడింగ్ నెంబర్. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఒక గైడ్ తీసుకుంటే, ఒకసారి చూడండి అతని మాట విన్నాను నేను బాగా పైకి వచ్చాను అంటూ ఉంటారు కదమ్మా. అలా ఏంటంటే, మీరు 3 నెంబర్ వాళ్ళ మాట కనుక వినగలిగితే మంచి స్టేజ్కి వెళ్తారు. గురు నెంబర్ అంటారు దాన్ని. ఇది ప్యారలల్ గా జరిగేటువంటి విషయం, ఇది అందరికి జరిగేది. అయితే ఇందులో బిహేవింగ్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ 3 నెంబర్ ఉంది, కంప్లీట్ గురు లక్షణాలు ఉంటాయి. 12 నెంబర్ ఉంది, 12 నెంబర్లో ఉన్న గొప్పతనం చెప్పమంటారా? చెప్పండి సార్. 12 నెంబర్ వ్యక్తులు కానీ 21 నెంబర్ వ్యక్తులు కానీ పుట్టక ముందు వరకు తల్లిదండ్రులు ఏదైనా గొడవలు పడుతుంటే, వీళ్ళు పుట్టగానే తల్లిదండ్రులు గొడవలు ఆగిపోతాయి. వీళ్ళ పుట్టుక తల్లిదండ్రులను కలుపుతుంది. లక్కీ ఛాన్స్ అయితే. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే, 12 నెంబర్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి గురుత్వ లక్షణంతో పాటు సున్నిత మనస్తత్వము అండ్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ మూడు కలిసి ఉంటాయి వీళ్ళకి 12 నెంబర్లో. ఎమోషన్గా ఉంటారు, ఎట్ ఎ సేమ్ టైం వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్స్ అయి ఉంటారు, ప్లస్ మంచి గురువులు అయి ఉంటారు. అంటే మంచి చక్కగా గైడ్ చేయగలుగుతారు. ఇది 12 నెంబర్కి వర్తిస్తుంది, 21కి కూడా వర్తిస్తుంది. ఓకే, అండ్ అలాగే మీరు 30 నెంబర్ అనుకోండి, మళ్ళీ అగైన్ 30 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, గురుత్వ లక్షణాలు ఒక వ్యక్తికి నార్మల్గా ఉండడం వేరు, ఒక యూట్యూబ్ లాంటిది లేకపోతే ఫేస్బుక్ లాంటి వాటి ద్వారా ఫేమ్ అవ్వడం వేరు. 30 నెంబర్ వాటి ద్వారా ఫేమ్ అవుతారు. 30 నెంబర్లో ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే ఇక్కడ రాహు కలిశాడు. 0 ఈజ్ కొన్ని ప్రదేశాల్లో రాహు పడితే 0 రాహుగా ప్రవర్తిస్తాడు, కొన్ని ప్రదేశాల్లో కేతువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు 0. ఈ 30 నెంబర్ విషయంలో ఏంటంటే రాహుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ 30 నెంబర్ వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారని చెప్పొచ్చు మనం. 100కి 100% విదేశాలకు వెళ్తారు, అభాషన్స్ అవుతాయి 30 నెంబర్ వాళ్ళకి. అండ్ అలాగే 30 నెంబర్ వాళ్ళు తొందరగా, అంటే వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాస్ ద్వారా బాగా ఫేమ్ అవుతుంటారు వీళ్ళు 30 నెంబర్ వాళ్ళు. ఈ లక్షణాలు ఉంటాయి 30 నెంబర్ వాళ్ళకి. అండ్ అలాగే ఈ 30 నెంబర్ వాళ్ళు మీరు చూస్తున్నట్లయితే వాళ్ళలో తెలియని ఒక గురుభావం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు ఏదైనా వివరించినట్లయితే స్పష్టంగా వివరించగలుగుతారు, అంటే వాళ్ళు మాట్లాడే విషయంలో. అలాగే వీళ్ళు ఏదైనా ఒక 3 నెంబర్లో, 30 నెంబర్ కావచ్చు లేకపోతే మనం చెప్పుకున్నటువంటి 3, 12. సో ఇక్కడ ఏంటంటే 3 నెంబర్ కానివ్వండి, 12, 21, 30 ఈ 4 నెంబర్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, అంటే వివరించగలుగుతారు వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది. కొంతమంది చూడండి, మనం వాళ్ళు వివరిస్తుంటే అవి ఏం చెప్తున్నాడు నాకు ఒక ముక్క అర్థం కాలేదంటాం, కానీ ఇక్కడ వివరణ అనేటువంటి చాలా క్లియర్గా ఉంటుంది బికాస్ ఆఫ్ గురు లక్షణం. ఒక టీచర్ చూడండి, ఎప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తూ వివరిస్తూ ఉంటాడు టీచర్, వాళ్ళకి ఎక్కడ బేసిక్స్ అర్థం కాలేదు, ఎక్కడ వాళ్ళు స్టాప్ అయిపోయారు, ఎక్కడ ఆగిపోయారు, అక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఇవన్నీ వీళ్ళు తీసుకుంటారు మన 30 నెంబర్ వాళ్ళు. అలాగే మీకు వీళ్ళకి ఉండేటువంటి గృహాలు కూడా ఏంటంటే కొంచెం డివోషనల్ లుక్ ఉంటుంది వీళ్ళకి గృహంలో. అలాగే వీళ్ళకి ఉండేటువంటి గృహాలు ఎక్కడైనా దగ్గరలో టెంపుల్స్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి సంతానం కూడా కనుక మీరు గమనించినట్లయితే వీళ్ళ సంతానం విదేశాలకు వెళ్తారు. అండ్ అట్లాగే వీళ్ళ సంతానము 2 రకాలుగా ఉంటారు,
అంటే మోడర్న్ గా ఉంటారు అండ్ అగైన్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఉంటారు, రెండు రకాలుగా ఉంటారు వీళ్ళ సంతానం అనేటువంటి. అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఎలా ఉంటాయంటే ఒక టీచర్ అండ్ గురువు ఉండేలాగా ఉంటుంది, అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది వీళ్ళ జీవిత భాగస్వామితో. అంతేగాని ఏదో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పిన అట్లా కాదు, ఒక ఫ్రెండ్లీ నేచర్ అండ్ గురు శిష్య బంధం లాగా ఒక నాలెడ్జ్ షేరింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్పుకునేటప్పుడు ఒక చూడండి అమ్మా ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు కామన్గా ఏంటి నువ్వు మాట నా మాట నువ్వు వినాలి లేకపోతే నీ మాట నేను వినాలా ఇలా ఉంటాయి, కానీ 30 నంబర్తో అలా ఉండదు, అది డిఫరెంట్ కోణంలో వెళ్తూ ఉంటుంది ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించినటువంటిది. అలాగే వీళ్ళ జీవిత భాగస్వాములు కూడా కొంత యంగ్గా కనిపిస్తుంటారు వీళ్ళకి జీవిత భాగస్వాములు యంగ్గా కనబడ్డము, కొంచెం వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం ట్యాక్టిస్గా మాట్లాడడము ఇట్లాంటివన్నీ ఉంటాయి వీళ్ళ జీవిత భాగస్వామి 30 నంబర్ వాళ్ళకి చూసుకుంటే భార్య అయినా భర్త అయినా సరే ఎవరైనా సరే ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అండ్ అనదర్ థింగ్ ఈజ్ వీళ్ళు ఎక్కువగా మీడియాస్లో ఎక్కువగా ఉంటారు 30 నంబర్ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే ఈ 30 నంబర్ని జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న రాశితో కలుపుతాం మనం ఆస్ట్రో న్యూమరాలజీలో. అండ్ ఎక్కువగా వీళ్ళు ఓన్ బిజినెస్లు కూడా చేస్తారు, అట్లా కూడా రాణిస్తారు వీళ్ళు, ఎటువంటి సందేహం లేదు. థర్టీ నెంబర్ వాళ్ళు రైట్ సార్. ఇప్పుడు ఇది లక్కీ నెంబర్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అంటే వాళ్ళ బర్త్ నెంబర్, ఇది బర్త్ నెంబర్ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటూ ఒకటి ఉంటుంది కదా, బర్త్ నెంబర్ దీనిలాగా అంటే 30 ఇయర్స్ వరకు 3నే చూసుకోవాలి, 30 ఇయర్స్ తర్వాత ఈ 3 నెంబర్ వాళ్ళు ఏ నెంబర్ ని చూసుకోవాలి, 1 నెంబర్ ని అయితే ఏంటి 2 నెంబర్ అయితే అలా చెప్తాను. డెస్టినీ నెంబర్ అనేది ఏంటి అనేది ఒక చిన్న క్లారిటీ చెప్తాను, ప్లస్ దీనికి లక్కీ నెంబర్స్ ఏంటో చెప్పేసి మీకు చెప్తాను. అలాగే సార్. 3 నెంబర్కి 1, 3, 5, 7, 9 ఈ 5 లక్కీ నెంబర్స్ అవుతాయి, లక్కీ నెంబర్స్ అవుతాయి. అలాగే క్రీమ్ కలర్, రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్స్ ఈజ్ లక్కీ కలర్స్ అవుతాయి. అండ్ అట్లాగే గురువారము మంగళవారము అండ్ అట్లాగే గురు మంగళ బుధ ఆదివారాలు లక్కీ డేస్ అవుతాయి వీళ్ళకి. అంటే వీటిల్లో మనం ఏం చేయాలంటే వీటిల్లో వీళ్ళ ప్లానెట్స్లో ఏది స్ట్రాంగ్గా ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి, దెన్ చాలా బాగుంటుంది వీళ్ళకి. అయితే ఇప్పుడు మీరు అడిగారు డెస్టినీ నెంబర్ అంటే ఏంటని, డేట్ని మంత్ని ఇయర్ని కూడితే వచ్చేది ఈజ్ డెస్టినీ నెంబర్. అంటే సింపుల్, ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్గా కూడా చెప్తాను. ఇప్పుడు 3వ తారీఖు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3వ తారీఖు 1వ నెల 2000 సంవత్సరంలో పుట్టాడు ఒక వ్యక్తి. 3+1 = 4, 4+2000 అంటే 2, 3 సున్నాలు పక్కన పెట్టేశాయండి, 5, 4, 6 అంటే డెస్టినీ నెంబర్ 6, అలాగే బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 6, అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే డేట్ ని మంత్ ని ఇయర్ ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు మనం 1 by 1 చెప్తాను మీకు షార్ట్ కట్ లో, ఇట్స్ చాలా హ్యూజ్ సబ్జెక్ట్ చెప్పాలంటే బట్ షార్ట్ కట్ లో చెప్తాను. అలాగే సార్. 3-1 అంటే బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 1 అయినటువంటి వారు లైఫ్ లో సెకండ్ హాఫ్ లో ఒక మంచి స్టేజ్ కి వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. 3-2 వాళ్ళు ఏంటంటే ముందు గురుత్వ లక్షణాలున్నా దాని తర్వాత ఏంటంటే కొంచెం చిన్నపిల్లల మనస్తత్వంగా తయారవుతుంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్గా ఉంటారు అండ్ వీళ్ళ లైఫ్లో ఎక్కువ తిరుగుతారు, లైఫ్లో జర్నీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ కళా సంబంధించిన వాటిలో రాణిస్తారు. 3-3 చాలా గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి లైఫ్ లాంగ్, అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళు కొన్ని సిస్టమేటిక్గా ఎలా ఉన్నారో ఆ సిస్టమేటిక్ రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. 3-4 విదేశాలకు వెళ్తారు ఖచ్చితంగా, 3-4 ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్తారు, వీళ్ళకి ఎక్కువగా ఇంకా అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి 30 నెంబర్లో 3-4 కనుక వస్తే కనుక. సహజంగా 30 నెంబర్కి అబార్షన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ నేను మీకు ఇందాక అన్నాను కేతువు రాహువు డిఫరెంట్ యాక్టింగ్ అని యాక్ట్ జరుగుతుంది అని, 30 నెంబర్కి ఆ స్కోప్ ఉంటుంది. అండ్ 3-5 అంటే వీళ్ళు బిజినెస్ పరంగా చాలా బాగా రాణిస్తారు వీళ్ళు బిజినెస్ కనుక స్టార్ట్ చేయగలిగితే, వీళ్ళకి బుధుడు బాగున్నాడు అండ్ 11th హౌస్ బాగుంది, బుధుడు ధనయోగాన్ని ఇస్తున్నాడు జన్మజాతకంలో, ఇంకా కళ్ళు మూసుకొని వీళ్ళకి ఏ దాంట్లో రాణిస్తుంది బిజినెస్ అనేది ఏంటంటే మనకి ఏ రంగంలో రాణిస్తుంది అనేటువంటిది చూసుకోవాలి. ఆ రంగంలో వీళ్ళు రాణించి చక్కగా రాణిస్తారు వీళ్ళు 3-5. అండ్ 3-6 వాళ్ళు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి చిన్న చిన్న వాళ్ళకి 3-6 వాళ్ళు ఏంటంటే హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటూ ఉంటారు, ప్రతిదానికి ఏడవరు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా బర్న్ విత్ సిల్వర్ స్పూన్ లాగా వాళ్ళ లైఫ్ అలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. 3-7 మోర్ ట్రెడిషనల్ అండ్ మోర్ స్పిరిచువల్లోకి వెళ్తూ ఉంటుంది వీళ్ళ లైఫ్ అనేటువంటిది. అంటే చిన్నప్పుడే ఒక మంచి జ్ఞానాన్ని పొంది తర్వాత మంచి స్పిరిచువల్ లైన్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది 3-7 అనేటువంటిది. 3-8 ధర్మకర్మాది యోగం అంటే వీళ్ళు మంచి మాస్టర్స్ అవుతారు, చక్కగా వీళ్ళు ఎవరినైనా సరే గైడ్ చేయగలుగుతారు, బట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే స్టార్టింగ్ నెంబర్ ఇస్ 3 ఉంది, 3 ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్లో అబ్బా ఇతను ఒక మంచివాడు ఈయన ధర్మంగా ఉంటాడు ఒక నేమ్ మాత్రం మీరు సంపాదించుకోగలుగుతారు. 3-9
చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనర్జీ ప్లస్ ధర్మం కలిసినట్టుగా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక్కోసారి కొంతమంది చూడండి, కొన్ని సంస్థలు పెడుతూ ఉంటారు, ధర్మకార్యాలు సంస్థలు పెట్టడము, అక్కడ ఉత్సాహంగా ఉండడం, ఇవన్నీ 3-9 వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది బర్త్ నెంబర్ 3 వచ్చింది, మన జూపిటర్ ఎలా ఉన్నాడు, దెన్ మనం దానికి సంబంధించిన ఏదైనా రెమెడీస్ చేసుకుంటుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. డెస్టినీ నెంబర్ ఏమొచ్చింది, ఆ ప్లానెట్ ఎలా ఉంది, 1 అయితే సన్ ఎలా ఉంది, 2 అయితే మూన్, 3 అయితే జూపిటర్ అగైన్, 4 అయితే రాహు, 5 అయితే బుధుడు, ఇలా చూసుకోవాలి. చూసుకొని అది ఏదైనా కొంచెం మనకి రిలేటెడ్గా బాగుంది గుడ్, కొంచెం మనకి అదేదైనా ఇబ్బంది పెడుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలి, చిన్న చిన్న వాటి ద్వారా చేసుకోవచ్చు, ఆ నామస్మరణ చేసుకోవచ్చు, ఆ గోసేవ చేసుకోవచ్చు, చిన్న చిన్నవి. కలియుగంలో ఏం చెప్తారంటే, కూర్చొని జస్ట్ నామస్మరణ చేయడం ద్వారా మనం ముక్తిని పొందుతాం, దాని నుంచి క్లియర్ అయిపోతాయి మనకు సమస్యలు. రైట్, అర్థం చేసుకున్నట్లయితే సూపర్ గా ఉంటుంది. అద్భుతం సార్. మరి ఈ 3 నంబర్ వాళ్ళు ప్రత్యేకించి ఏ దైవారాధన అనేది బాగుంటుంది సార్? ఎక్కువగా ఏంటంటే అమ్మ దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధించాలి. 3 నంబర్ వాళ్ళు ఆరాధించినట్లయితే బాగుంటుంది. అద్భుతం సార్. 3 నంబర్ గురించి చాలా చక్కగా క్లియర్ గా వివరించినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.